ఏలూరు కోర్టులో ప్రైవేట్ కేసులు దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ ప్రైవేట్ పిటిషన్ వేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై కూడా ప్రైవేట్ కేసు వేశారు చింతమనేని. రాహుల్ దేవ్ శర్మ, నవజోత్ సింగ్ గ్రేవాల్పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీరితో పాటు కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలపై కూడా చింతమనేని ప్రైవేట్ కేసు వేశారు. ఆందోళనలు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని పిటిషన్లో చింతమనేని ప్రభాకర్ తెలిపారు. 2 సంవత్సరాల వ్యవధిలోనే తనపై 25 కేసులకు పైగా నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు.